సజ్జల విజయ సాయిరెడ్డిలపై వైసీపీ నేత సంచలనం. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి సాక్షి ఛానల్ వేదికగా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన సంచలన ఆరోపణ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని ఇతర పార్టీల్లోకి పంపుతున్నారని, విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయని, నిజానిజాలేంటో ఆయన చెప్పాలని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని అసాంఘిక, అరాచక, రాజ్యాంగేతర శక్తిగా రవిచంద్రారెడ్డి వైసీపీ సొంత ఛానల్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల ఓ కోవర్ట్ అని, ఆయన వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయిందని రవిచంద్రారెడ్డి ఆరోపించడం గమనార్హం. ఒకవైపు డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస్ వారిస్తున్నా రవిచంద్రారెడ్డి వినిపించుకోలేదు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సాక్షి ఛానల్ వేదికగా కుండబద్దలు కొట్టినట్లు ఆయన చెప్పడం గమనార్హం. రవిచంద్రారెడ్డి కామెంట్స్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ స్పందన రావడం విశేషం. ఇలాంటి వాళ్లను పక్కన పెట్టాల్సిందే అని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్లే వైసీపీ ఓడిపోయిందనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వారి అభిప్రాయాన్ని రవిచంద్రారెడ్డి కామెంట్స్ ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు.